భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోతుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి 60 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోతుంటే అటవీ సంస్కృతిలో బతుకుతూ అనాగరికంగా బతుకుతూ ఏ సత్తాన్ని కాపాడాల్సిన పోలీసులు పేద ప్రజలకు అండగా నిలాల్సిన పోలీసులు పేద ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులే ఒక అబాగ్జుడి మీద ఒక అమాయకుడి మీద దళితుడైన ఒక కుర్రాడి మీద పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సీతానగరం పోలీస్ స్టేషన్ లో శిరోమనన చేస్తుంటే పోలీసు జాతికి కరోనా సమయంలో యావత్ ప్రపంచము భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు జేజే ధ్వనాలతో సెల్యూట్ కొట్టి దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళయ్యా మీరు పోలీసులు అంటే ప్రాణాలకు తెగించి భార్య పిల్లలను వదిలేసి ఇంటిని మర్చిపోయి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వాళ్ళని నిన్నటి వరకు పోగుడిన ఈ నాలుకే ఈరోజు మిమ్మల్ని తిట్టే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ కల్లో అనుకోలేదు కానీ ఆ దుర్మార్గపు పోలీసులు చేసిన చెరికు ప్రతి పోలీసుని నేను నిందించట్లేదు కానీ దీని తీవ్ర చెరిగా పరిగణించి డీజీపీ గారు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు స్పందించడం ఏంటయ్యా 72 సంవత్సరాలైంది దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలై 66 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిర్మానుసంగా ప్రవర్తిస్తున్నారే సిగ్గుపడాలి యావత్ జాతి అయ్యా దళితుడికి అన్యాయం జరిగిందండి దళితుడికి శిరోమన్నను చేశారని మీరు సిగ్గు మీరేదో శంకలు గుద్దుకుంటున్నారేమో తోట తిరుమూర్తులనే నయవంచకుడు శిరోమన్నను చేస్తే ఆ నయవంచకుడికి ఇంకా శిక్ష పడలేదు కాబట్టి ఈరోజు పోలీసు వారు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక ఎస్ఐ సమక్షంలో ఫిరోజ్ అనే ఎస్ఐ సమక్షంలో శిరోమన్నను చేసి దిక్కుమాలిన చర్యకి పూనుకున్నారంటే ఇది ఒకసారి ఆలోచించండి యావత్తు దళిత జనాంగమా మేల్కొండయ్యా చీకటి బతుకుల్లో బతుకుతున్నటువంటి సిగ్గుమాలిన దళితులారా వెలుగులోకి రండి అయ్యా పోరాడితే పోయేదేమీ లేదు యదవ బానిస సంఖ్యలే తప్ప అని తెలుసుకోకునే తెలుసుకోకుండా నిస్సిగ్గుగా బతుకుతున్నారు కాబట్టి పోలీసులే శిరోమన్నం చేసే పరిస్థితికి ఈరోజు మన జాతికి దిగజారిపోయి సిగ్గుపడుతుంది తలదించుకొని అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు మనకి భిక్షాటన చేయకండి అయ్యా హక్కులు అడుక్కోకండి అయ్యా అని చెప్తే సామంతరాజులు కింద బతికే పరిస్థితికి వచ్చారు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరులుగా జీవించమంటే మీరు బాల్యోళ్ళుగా జీవిస్తున్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందని దీనికి తిరుగుబాటు ఒక్కటే కారణం రండి చేయి చేయి కలపండి దళిత రాజ్యాధికారాన్ని సాధించకపోయినా పర్లేదు దళిత ఔనత్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడదాం రండి నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచమే అరిచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతం ఆపలేరు లాఠీలు తోటాలు చూపించి ఉద్యమ సగం ఆపలేరు ఒక్కడు 10 కావాలి 10 వందలు కావాలి 100 వేలు కావాలి 1000 లక్షలు కావాలి కరోనా మహమ్మారి కాటేస్తున్న సమయంలో మిమ్మల్ని ఏమి రోడ్డు మీదకి రమ్మని చెప్పట్లేదయ్యా సోషల్ మీడియాలో స్పందించండి అయ్యా జర్నలిజం మనకి తోడుగా లేకపోయినా ప్రతి మీ చేతిలో టచ్ ఫోన్ ఉంది కదయ్యా స్పందించండి మీరే ఒక విలేకరు కండి మీరే ఒక జర్నలిస్టు కండి మీరే దళిత గౌరవాన్ని కాపాడే విప్లవ యోధులు కండి శాతకాని బతుకులు బతకండి అయ్యా సన్నాసి బతుకులు బతకండి ఛీ స్వతంత్ర భారతదేశంలో పౌరులు మనం గుర్తించుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బతకమని చెయ్యి చెయ్యి కలపండి